అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్న తనకు రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియచేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ పండుగను జరుపుకునే ఆచారం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. రాఖీ పండుగ వెనుక ఉన్న చరిత్రను చూస్తే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య చాలా కాలం పాటు యుద్ధం సాగింది. దాదాపు పుష్కర కాలం పాటు సాగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే విధంగా మారింది. ఇంకా ద్రౌపది శ్రీకృష్ణుల కథ, లక్ష్మీదేవి బలిచక్రవర్తుల కథ కూడా ఉంది. దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ నాటి నుంచే ఆచారంగా కొనసాగుతోంది. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడి చూపుడు వేలుకు గాయమైందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి శ్రీకృష్ణుడి చేతికి కట్టుకట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళలోకానికి తీసుకువెళ్లిన సమయంలో ఆయనను తిరిగి తీసుకురావటం కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు కథ ఉంది. మానవ సంబంధాల మెరుగుదలకు దోహదం చేసేదే రాఖీ పండుగ. ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను తమ అనుబంధాలకు ప్రతీకగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. మానవ సంబంధాల మెరుగుదలకు, సమాజంలో ప్రస్తుతం అవసరంగా మారిన మానవ విలువలకు రాఖీ పండుగ అద్దం పడుతుంది. రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదర సోదరీమణుల మధ్యనే జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్నా ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారు ఒకరికి ఒకరు అండగా ఉండామని చెప్పవచ్చు. మరొక్కసారి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.